నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు ఆజాదిక అమృత మహోత్సవ్ ప్రారంభం విశాఖ ఉక్కు పరిరక్షణకు మేధావుల ప్రత్యామ్నాయ సూచనలు మోడీకి లేఖ రాసిన వివి లక్ష్మీనారాయణ శివసాగర్లు నగరంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు पार्टी पताकानी आविष्करिंचिना नेतलु सागर तीरंलो जनसंद्रम पुण्यस्नानालु आचरिंचिना भक्तुलु सागर तीरंलो जागरण स्नानालु प्रसादालु पंपणी चेसिना युवजन संघालु इक वार्तला विवरालु चूद्दां దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీక అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అమృత మహోత్సవాలకు కలెక్టర్ వినయ్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆజాదీక అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 వారాల పాటు ఈ అమృత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్లు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు आजादी का अमृत महोत्सव అంటే ఫ్రీడమ్ యొక్క అమృతమైనటువంటి ఏదైతే ఆ సమయంలో దాన్ని మహోత్సవంగా జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపుని ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని జిల్లా కలెక్టర్లకి ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా 75 వారాల పాటు అంటే 75 సంవత్సరాలను పురస్కరించుకుని 75 వారాల పాటు జిల్లాల్లో అందరి భాగస్వామ్యంతో అటు ప్రజలు విద్యార్థులు తర్వాత సామాజిక స్పృహమైనటువంటి ఎన్జీఓస్ కానీ వీళ్ళందరితోటి ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఇది జరపాలని చెప్పి ఆదేశిస్తున్నారు దానిలో భాగంగా మొదటి కార్యక్రమం ఈరోజు మనం పెట్టుకున్నాం అయితే మనకి ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పూర్తి సందర్భంగా మనం ఈ రోజున ఇక్కడ నిర్వహించుకుంటున్నాం రాబోయే వారాల నుంచి ఒక పక్క కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అందరికి భాగస్వామ్యం చేస్తూ మనం కార్యక్రమాలు చేపడతాం ఈ కార్యక్రమానికి మేము ఇచ్చిన పిలుపు మేరకు చేసినటువంటి ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి వేదిక పైన ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్స్ కి 75 సంవత్సరాలు మామూలుగా మనం డైమండ్ జూబ్లీ అంటాం 75 సంవత్సరాలు ఒక దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి సమయం అది ఎందుకంటే మనం గుర్తుంటే ఆగస్టు 15 1947 మనకి స్వాతంత్రం వచ్చిన రోజు నాటికి దేశంలో 90% దగ్గర దగ్గర 90% మంది నిరక్షరాస్యులు ఉన్నారు మన దేశం అంతా కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది ఎక్కడో 2-3 భారీ పరిశ్రమలు మినహాయిస్తే దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకున్నాయి అదే విధంగా పాకిస్తాన్ ఇండియా విడిపోవడం తోటి వచ్చినటువంటి మత కలహాలు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి నడుమ మనకి స్వాతంత్రం ప్రాప్తించింది అప్పటి నుంచి కూడా ఒక దేశాన్ని నిర్మించడంలో స్వాతంత్రం రావటంలో ఎంతోమంది మహానేతలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారు కానీ పండిట్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతోమంది మహనీయులు వారి త్యాగ ఫలితాల వల్ల మనకి స్వాతంత్రం ప్రాప్తించింది
అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన రాజ్యాంగాన్ని రచించుకోవడం, డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మేధస్సు, విదేశాల్లో మంచి మంచి యూనివర్సిటీస్లో వారు నేర్చుకున్నటువంటి విజ్ఞానం అంతా కూడా రంగరించి డ్రాఫ్టింగ్ కమిటీ ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. గ్రామీణ వర్గాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకా చేయవలసింది చాలా ఉంది. విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, ముఖ్యంగా యువతకు సంబంధించి ఉపాధి కానీ, వారికి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మంచి ఉపాధి కల్పించడం కానీ, ముందు మరింత ఇండస్ట్రియలైజ్ అవడానికి కానీ మనకి ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఎంతో ఉన్నాయి. కాబట్టి మనం 75 సంవత్సరాలు పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో కూడా ప్రధానంగా మనం దృష్టి పెట్టవలసింది మనం ఉన్నటువంటి నేపథ్యంలో. మనం ఒక టీచర్గానో, లేకపోతే ఒక ప్రొఫెసర్ గానో, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగానో, లేకపోతే ఒక సామాన్య పౌరుడుగా, ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వ్యక్తిగా కానీ, మనం మన పని నిబద్ధతతో చేయటం, మన చుట్టూ ఉన్న వారికి సహాయపడటం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని మోడీ సర్కార్ తెగేసి చెప్పింది. దీంతో ఆందోళన ఉధృతమవుతోంది. ఉద్యోగ ప్రజా కార్మిక సంఘాలతో పాటు మేధావులు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు పరిరక్షణ దిశగా సూచనలు చేస్తూ లేఖలు రాస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. నరేంద్ర మోడీ సర్కారు మొండివైఖరి నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రజా కార్మిక సంఘాలతో కలిసి ఆందోళనను తీవ్రతరం చేస్తోంది. దీనిలో భాగంగా సమ్మె సైరన్ కూడా మోగించింది. మరోపక్క మేధావులు కూడా తాము సైతం అంటూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నివారణ దిశగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ లేఖలు కూడా రాస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ సీఎండి శివసాగర్రావు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కు పరిరక్షణ దిశగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఓ లేఖను తయారు చేశారు. ఆ లేఖ సారాంశాన్ని నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి మరికొన్ని సంస్థలను ఆర్ఐఎన్ఎల్లో విలీనం చేయడం ద్వారా స్వంత గనులు సమస్య నుంచి బయటపడొచ్చని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తులకు సంబంధించి రాష్ట్రపతి పేరు మీద ఉన్న బ్యాలెన్స్ షీట్ను కూడా ఆర్ఐఎన్ఎల్కు బదిలీ చేస్తే ప్లాంట్ ఆస్తుల విలువ పెరిగి రుణాలిచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు, ఇతరత్ర ఫైనాన్స్ సంస్థలు ముందుకొస్తాయని గుర్తు చేశారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వీరు కోరారు. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి, దాన్ని పునరుజ్జీవనం చేయడానికి, ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడడానికి 2 ప్రత్యామ్నాయాలు మేము చూసాం, 2 ఆల్టర్నేటివ్స్ అంటాం. ఇందులో మొదటిది ఏంటంటే మెగా స్టీల్ జాయింట్ ఒకటి ఏర్పాటు చేయడం. అంటే స్టీల్ రంగంలో ఉన్న అన్ని కంపెనీలను, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కలిపి ఒక మెగా స్టీల్ జాయింట్గా తయారు చేయగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెయిల్ దగ్గర, ఎన్ఎండిసి దగ్గర మైన్స్ ఉన్నాయి, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర మైన్స్ లేవు. ఈ రెండింటినీ కలిపామంటే వాళ్ళ దగ్గర ఉన్న మైన్స్ నుంచి మనకు స్టీల్, మనకు ఐరన్ ఓర్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇక్కడ పోర్ట్ ఉండడం వల్ల ఏదైతే వాళ్ళకు కోల్ కావాలో అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాన్ని మనం కోక్గా మార్చి అక్కడికి పంపించు. దానివల్ల వాళ్ళు పర్ టన్ 2000 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. దీనివల్ల ఈ రెండు చూసుకుంటూ పోతే ప్రతి సంవత్సరానికి మనం 18,000 కోట్లు మనం ఆదా చేయొచ్చు. ఇది సింపుల్ ప్రొసీజర్. కాబట్టి ఇది మొదటి ఆల్టర్నేటివ్గా సూచించాం. రెండవది, మన స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ని ఇంప్రూవ్ చేయాలంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఉన్న భూమి అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరులో ఉంది. దాని విలువ కేవలం 56 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు కనుక ఆ భూమిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కనుక మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే, బుక్ అడ్జస్ట్మెంట్ అని ఇక్కడికి వచ్చేస్తే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క విలువ ప్లాంటు, మెషినరీ ఇవన్నీ కలిపి 32,000 కోట్లు అయితే, ఇది ఆల్మోస్ట్ ఎంత తక్కువ వేసుకున్నా మీకు ఒక 60,000 కోట్లు అవుతుంది. ఈ రెండు కలిపితే 100,000 కోట్ల ఆస్తులున్న సంస్థగా మారుతుంది. ఎప్పుడైతే 100,000 కోట్ల ఆస్తులున్న సంస్థగా చూస్తామో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా అప్పులు ఇస్తారు, తర్వాత వాళ్ళకు ఫైనాన్షియల్ హెల్ప్ వస్తుంది. దానివల్ల ఇమీడియట్గా రివైవ్ అయ్యే అవకాశం. తర్వాత ఏవైతే కొన్ని ఉన్నాయో, అవి మనకు ఏవైతే మనకు ప్రాఫిట్లు తీసుకురావట్లేదు, అటువంటి వాటిని మనం అమ్మేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాయబెర్రీలో ఉన్న వీల్ ప్లాంట్ కానీ, తర్వాత వచ్చేసి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదైతే స్టేక్ ఉన్నామో దాన్ని కూడా అమ్మేసుకుంటే ఏమవుతుందంటే, ఈ డబ్బు మనకు వస్తుంది మళ్ళీ. ఈ విధంగా చేసుకుంటే ఒక సుమారు 5,000 కోట్ల రూపాయలు వస్తుంది.
తర్వాత ఇక్కడున్న మిగతా భూమిలో ఫర్దర్ ఇండస్ట్రీస్ పెట్టడానికి మనం గనుక డెవలప్ చేసుకుంటే అదొక 9000 కోట్లు కాబట్టి ఈ విధంగా మెగా స్టీల్ జాయింట్ పెట్టడం తర్వాత ఈ రెండవచ్చు ఈ రెండిట్లో గనుక ఏదో ఒకటి చేయగలిగితే మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ని మళ్ళా మనం పునరుజ్జీవనం అవుతుంది ఈ ప్రత్యామ్నాయాల్లో మీరు ఈ రెండు ఆల్టర్నేటివ్స్ లో ఏదో ఒకటి మీరు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు 60-75% కెపాసిటీలో పని చేస్తున్నాం ఎప్పుడైతే మనకు రాబోయే కాలంలో డిమాండ్ పెరగబోతుంది ఈ బడ్జెట్లో 540,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించడం జరిగింది కాబట్టి స్టీల్ రిక్వైర్మెంట్ పెరగబోతోంది అందువల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే మనం హై కెపాసిటీలో చేశామో ఎందుకంటే మిగతా కాస్ట్లన్నీ సేమ్ ఉంటాయి అందువల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అందువల్ల స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 100-120% దాకా మనం చేయాలని గనుక నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా మన స్టీల్ వాల్యూ కూడా తగ్గిపోతుంది కాస్ట్ తగ్గిపోతుంది ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆత్మనిర్భర్ భారత్ అన్నది ఈ ప్రధానమంత్రి గారు సూచించిన ఒక అద్భుతమైన ఇది అంటే భారతదేశం ఆత్మనిర్భర మనది మనం చేసుకోవాలి అన్న ఇది అందువల్ల ఏంటంటే అందులో కూడా ఇది ఒక భాగం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పోస్కో సంస్థను ఇతర సంస్థలు వచ్చి ఇక్కడ చేస్తే అది ఆత్మనిర్భర్ ఎలా అవుతుందో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ విధంగా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా వాళ్ళు కృంగదీశారో మనం చూసాం కాబట్టి మళ్ళా మనం అటువంటి దానిలో కాకుండా మన ఆత్మనిర్భర్ అవడానికి ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో ఏదో ఒకటి చేయగలిగితే అది నిజమైన ఆత్మనిర్భర్లో వెళుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం తర్వాత ముఖ్యంగా 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి 8,500 ఆర్ కార్డు హోల్డర్కి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇచ్చాం వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నాం మరి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వలేకుంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తే మొదట చేసేది వాళ్ళు ఉద్యోగాలు తగ్గించేస్తారు అది జరగకూడదు కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఉండకూడదు అంటే మనం ఈ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో ఏదో ఒకటి స్వీకరించాలని మన ప్రధానమంత్రి గారిని కోరుతున్నాము జపాన్లో ఒక ప్యాసింజర్ కోసం 20 సంవత్సరాలు ఒక ట్రైన్ నడిపారు ప్రభుత్వం యొక్క లక్ష్యం అది కాబట్టి ఉపాధి కల్పించడం ఒక సమాజాన్ని నిర్మించడం ఇది కూడా ప్రభుత్వ బాధ్యత ఇది ధనిక పేద వర్గాల మధ్య వ్యత్యాసాన్ని పెంచకూడదు ప్రభుత్వం ఇప్పుడు దాన్ని తగ్గించాలి అది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సాధ్యమవుతుందన్నది మనం అనుకుంటాం కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం పునరుజ్జీవనం చేసి మళ్ళా విశాఖ వాసుల గుండె చప్పుడు ఏదైతే ఉందో దాన్ని మనం పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ పతాకాన్ని ఆవిష్కరించారు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ మాజీ మంత్రి పిపి ఆలరాజు మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్ చింతలపూడి వెంకటరామయ్య నార్త్ సమన్వయకర్త కెకే రాజులతో కలిసి దివంగత నేత వైఎస్ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైసీపీకే కట్ చేశారు ఈ సందర్భంగా వంశీకృష్ణ అదీప్రాజులు మాట్లాడారు పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన చేసిన పోరాటాలు సాధించిన విజయాలు అధికారంలోకి వచ్చిన విధానం అనంతరం జగన్ పాలనా తీరును వివరించారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటిది తెలియజేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా ప్రజలకు చేరువ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు ఆధ్వర్యంలో ఇవాళ ఎంఎల్ జై హింద్ జై జగన్ వంశీకృష్ణ గారు సోదర్ అలాగే వెంకటరామయ్య గారు వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జిందాబాద్ జిందాబాద్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ప్రజలను మనం పొంది ఒక అద్భుతమైన పథకాలతో భారతదేశం గర్వించే విధంగా దూసుకుపోతున్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి మరి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం గతంలో ఎవరు కూడా పరిపాలించిన విధంగా గతంలో ఎవరు కూడా సంక్షేమ పథకాలని చేపట్టిన విధంగా ఒక ఘర్షణ నాయకునిగా ఒక అద్భుతమైన పరిపాలన ఇస్తూ రాష్ట్ర ప్రజల గుండెలకు దేవునిగా దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకొక ఏ పార్టీ కూడా లేకుండా ప్రజా తీర్పు మనం రావడం జరిగింది అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ రాబోతూ ఉన్నాయి ఒక అద్భుతమైన పరిపాలనకు ఒక నిదర్శనం మరి ఎంతోమంది నాయకులందరూ కలిసి ఒక క్రమశిక్షణ గల పార్టీగా అద్భుతమైన పార్టీగా రూపుదిద్దుకొని ఇవాళ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉంది మనందరం కూడా కష్టపడి
మన అందరి యొక్క కష్టమే మరి జగన్మోహన్ రెడ్డికి కొండంత అండగా ఉంది కాబట్టి ఆ విధంగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు అందరం కూడా పార్టీ నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరులు అదీప్ రాజ్ గారిని మాట్లాడాలని కోరుతున్నా ఒక వ్యక్తితో మొదలై ఒక మహాశక్తిగా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు వెళ్తుంది అనేటువంటి చెప్పడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది అయితే మరి రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టారో ఎన్ని అవమానాలు చేశారో మన అందరికీ కూడా తెలుసు వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఎన్నో ఒడిదడుకుల్ని ఎన్నో అవమానాలని వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ వాళ్ళ ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67తో ఆగకుండా ఈరోజు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి స్థాయికి ఎదగడం అనేటువంటిది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మొట్టమొదటి నుంచి కూడా మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఆయన వెన్నంటున్నటువంటి నాయకత్వం చాలామంది వేదిక మీద ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా మా అందరికీ కూడా ఒకటే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక కార్యకర్తకి ఏ విధంగా భరోసా ఇవ్వాలి అనేటువంటి ఇది ఉదాహరణ తీసుకుంటే మొట్టమొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఈరోజు మాలాంటి ఎంతోమంది సామాన్య కార్యకర్తల్ని వాళ్ళు ఎమ్మెల్యేలుగా వాళ్ళు మాకు అవకాశం కల్పించి ఈరోజు ఈ స్థాయిలో మేము కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు అనేటువంటిది మేము ఎప్పటికీ కూడా మర్చిపోం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటిది మరి నేరుగా మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సుమారుగా 85% పైచిలకు మంది అత్యధిక మెజార్టీతో గెలిచినప్పుడే మనకి తెలుస్తుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకి అందుకుంటున్నాయన్నటువంటిది వాళ్ళు ఎక్కడ కూడా పార్టీలు కులాలు చూడకుండా మతాలు చూడకుండా నేరుగా పేదరికం ఒకటే అర్హతగా ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి నేరుగా శివరాత్రి జాగరణ అనంతరం పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో విశాఖ సాగర్ తీరం జనసంద్రాన్ని తలపించింది నగరవాసులు స్నానాలు ఆచరించి ఆదిదేవుడి పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటి చెప్పారు శివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా రాత్రి జాగరణ అనంతరం భక్తులు ఉదయాన్నే విశాఖ సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు కుటుంబాల సమేతంగా సాగర తీరానికి చేరుకొని సముద్ర స్నానాలు ఆచరించారు ఆర్టీసీ వీరి కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా నడిపింది కొంతమంది కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోల్లో ఆర్కే బీచ్కు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు స్నానాలు ఆచరించే సమయంలో భక్తులు ప్రాణాపాయానికి గురికాకుండా పోలీసులు రెవెన్యూ సిబ్బంది జీవీఎంసీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు స్నానాలు ఆచరించిన కొంతమంది భక్తులు ఇసుకతో గుడుల నమూనాలు తయారు చేసి ప్రమిదులు అందులో వెలిగించి పసుపు కుంకుమ చల్లి దీప ప్రజ్వలన చేసి పూజలు జరిపారు చిరు వ్యాపారులకు సముద్ర స్నానాలు కలిసొచ్చాయి శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించడం తమకు ఎంతో సంతృప్తిగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు సింహాచలం దగ్గర శ్రీనివాసనగరం రాత్రంతా జాగరాలు చేసి మా కుటుంబ సమేతంగా ఈ పర్వదినాన్ని స్నానాలు చేసి ఎంతో పుణ్యఫలమని గౌరీ పరమేశ్వరుల తాలూకు ఈ శివరాత్రి సమయం స్నానం చేస్తే చాలా ఆనందదాయకం అన్ని కర్మఫలాలు తగ్గి మంచి స్థితి కలుగుతుందని మేము ఈ స్నానాలు చేసి వచ్చామండి అందరూ ఆనందంగా స్నానాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చక్కగా జరుగుతున్నాయండి అందువల్ల ఈ పర్వదినాన్ని మాకు
మంచి ఫలితాలు ప్రసాదించమని కోరుతున్నామని గౌరీ పరమేశ్వరుల్ని. మహాశివరాత్రి ఈశ్వరుడి పార్వతికి రాత్రి అంతా జాగారం చేశాము. ఉదయం లెగసి సముద్ర స్థానానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల మా కుటుంబ సభ్యులు అందరితోటి వచ్చి స్నానం చేశాము. మహాశివరాత్రి చాలా పుణ్యమైన రోజు. రాత్రి అంతా జాగారం చేశాం. అలాగే మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు బీచ్కి వచ్చి మొక్కు కూడా చెల్లించుకున్నాం. చాలా ముఖ్యమైనది. ఇయర్లీ వన్స్ వచ్చేది ఇది. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. నైట్ అంతా మనం తెలిగేసి ఉండి జాగారాలు చేసి ఫ్యామిలీతో పాటు ఉండి తెల్లవారులేసి ఇలా పుణ్యస్నానాలకు వచ్చి చేయడం వల్ల మనకే మంచి జరుగుతుంది. అందరూ శివుణ్ణి నమ్మాలి. శివపార్వతులు మనకు ఎప్పుడు తోడుంటారు. ఇది మాత్రం ఎప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. నా నుంచి నేను ప్రతి సంవత్సరం చేసేదే ఎప్పుడూ. ఈ సంవత్సరం నేను ఫ్యామిలీతో వచ్చాను. మొత్తం హ్యాపీగా చేసుకున్నాను. మహాశివరాత్రి జాగరణ అనంతరం సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు కొన్ని సంస్థలు ప్రసాద వితరణ చేశాయి. అందులో భాగంగా లాసెన్స్ బే కాలనీ శాంతి ఆశ్రమం సమీపంలోని బీచ్ వద్ద శ్రీ గణేష్ కల్చరల్ అసోసియేషన్, గాంధీ సెంటర్ యూత్, వాల్తేర్ బాయ్స్ సంయుక్తంగా ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ క్లబ్లో గౌరవ అధ్యక్షుడు బైరెడ్డి పోతనరెడ్డి ఆధ్వర్యంలో సముద్రంలో స్నానాలు ఆచరించే భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర స్నానాలు ఆచరించిన భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీసీఏ, గాంధీ సెంటర్ యూత్, వాల్తేర్ బాయ్స్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే మరి ఈ సంవత్సరం శాంతాశ్రమ దగ్గర ఉన్నటువంటి వాల్తేర్ డిపో డౌన్లో మహాప్రసాద కార్యక్రమం, అలాగే మంచినీటి కార్యక్రమం కూడా మరి ఎస్విసిఏ, అలాగే గాంధీ సెంటర్ యూత్ మరియు వాల్తేర్ బాయ్స్ ఆధ్వర్యంలోని మరి చేయడం జరుగుతూ ఉన్నది. నిన్నటి నుంచి కూడా ఆ ఆదిదేవుడు మహాశివుని మరి జాగారాలు చేసి మరి భక్తులందరూ, వేలాది మంది భక్తులు ఈ శాంతాశ్రమం దగ్గర ఉన్నటువంటి మరి పుణ్యస్థానం ఆచరించి మరలా ఆ దేవుని యొక్క దర్శనం చేసుకొని మరి ఇక్కడ ప్రసాద కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మహాశివుని కృపా కటాక్షాలు మరి నిన్నటి నుంచి జాగారాలు చేసి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, అందరికీ కూడా ఆదిదేవుని యొక్క కరుణా కటాక్షాలు, మరి మహాశివుని యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని మరి కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం అనేకమైనటువంటి ఇబ్బందులు, కరోనా ఇబ్బందులతోనే ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మరి అటువంటి ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మరి ఆ భగవంతుని చల్లని ఆశీస్సులు మరి మీ ద్వారా, అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఓటమి భయంతో రిగ్గింగ్ లాంటి అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆరోపించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 68వ వార్డ్ మిందిలో 9 నుంచి 14 బూత్ల్లో చనిపోయినా, విదేశాలకు వెళ్లిపోయిన వారి 700 దగ్గర దొంగ ఓట్లు వేయించిన ఘనత అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేనైతే అనుకుంటున్నాను, ఈరోజు ఒకటే చెప్తా ఉన్న కారణం ఏంటంటే, అగ్రేడిపాలెం బూతుల్లో ప్రశాంతమైన వాతావరణం, ఓటు చర్యలు చేసిన అధికారులు మేనేజ్ చేసుకున్న, మేము అప్పగించిన ఎందుకు వదిలేశారు అంటే, 10/3/2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది కనుక, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వారి యొక్క అధికార దర్పాన్ని ఏ విధంగా ప్రదర్శించిందో మీ అందరికీ వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్లో 68వ వార్డులో మింది గ్రామంలో 9, 10, 11, 12 బూతులు, ఆ 4 బూతుల్లో జరిగిన అంశం ఏంటంటే, అసలు ఎప్పుడు అక్కడ 60% మాత్రమే ఓటింగ్ వచ్చేది. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ అవ్వచ్చు, ఏ ఎలక్షన్ అయినా అవ్వచ్చు, కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా 80% పోల్ ఏ విధంగా వచ్చింది అన్న దానికి ఆధారాలు, సాక్ష్యాలతో సహా నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ జరిగింది ఏంటంటే, చనిపోయిన వ్యక్తులు మార్క్ చేసాం చూడండి, చనిపోయిన వ్యక్తులైనటువంటి గుడివాడ పెంటయ్య, సత్యనారాయణ బంటు, ఇలా చాలామంది ఆ నాలుగు బూతుల్లోని చనిపోయిన వ్యక్తులు ప్లస్ విదేశాలకి వెళ్ళిపోయిన వ్యక్తుల యొక్క స్లిప్పులు పట్టుకొని
300 దగ్గర నుంచి 500 వరకు ఓట్లు పోలింగ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చనిపోయిన వారిని బ్రతికించిన శక్తి ఒక గుడివాడ అమర్నాథ్ గారికే ఉందని నాకైతే అనిపిస్తుంది. బస్ స్టాప్ లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఒక ఎమ్మెల్యే చేయవలసిన పని అది చెప్పండి. ఎంతటి రౌడీ ఈజానికి ఒడిగితే ఇది రాజ్యాంగం లేకపోతే ఏంటి స్వేచ్ఛాయుతం లేదా? ఎవరికి వాళ్ళకి ఓట్లు వేసుకుంటాం కానీ చనిపోయిన వ్యక్తులవి విదేశాలకు వెళ్ళిపోయిన వ్యక్తులు ఒక స్లిప్లు మీ దగ్గర అట్టి పెట్టుకొని ఏ విధంగా అనకాపల్లి రౌడీల్ని కసింకోట నుంచి రౌడీలు తీసుకొచ్చి అది ఎంతటికీ తరగలేదండి లైను. మీ లోపలికి వెళ్తే మా ఏజెంట్లు కొట్టి అసలు అధికారులు పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుందో నేను కళ్ళారా క్లియర్గా చూశాను. ఎంతమంది అడ్డుకున్నామో తెలుసా అండి ఆ రోజు? ఒక జనసేన వాళ్ళని కొట్టారు అందరినీ. ఇంకా కొట్టడమే తోసేసి కొట్టేసి ఇంకా ఆ విధంగా ఓట్లు చేసుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏంటంటే అక్కడ ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణం ఓట్లు ఉన్నవాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి స్లిప్పులు లేకుండా ఆ స్లిప్పులు మాత్రమే ఉంచుకున్నారు. నాకు కూడా స్లిప్పులు వేయలే మా ఇంట్లో ఆరు ఓట్లు ఉంటాయి ఒక్క స్లిప్ కూడా ఇవ్వలేదు. కనుక స్లిప్పులు లేని వాళ్ళకి ఓట్లు లేవని చెప్పేశారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల అయితే మాకు ఓట్లు రాలేదనుకొని ఇంట్లో ఉండిపోయారు పోలింగ్ చేసుకోకుండా. వీళ్ళు తెలివిగా చనిపోయిన స్లిప్పులు విదేశాలకు వెళ్ళిన స్లిప్పులు పట్టుకొని చాలామంది వ్యక్తుల చేత లోపల పంపించి అధికారులు మేనేజ్ చేసుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్న వ్యక్తిని కూడా పోలీసులకు అబ్జెక్ట్ ఏం చేశారో తెలుసండి? వదిలేశారు. దాని ఫోటో సాక్ష్యాలతో కూడా నా దగ్గర ఉన్నాయి. ఈరోజు అన్ని నాలుగు బూతుల్లో పోలింగ్ నిజంగా 80% రావడానికి గల కారణం అదే. ఎంత అడ్డుకున్నా అంటే ఒక రౌడీయిజంగా నడి రోడ్డులోని కూర్చొని మీసం మెలేస్తే నాయకుడు కాదండి. ఎప్పుడైనా నువ్వు గెలవనప్పుడే అలాంటివి చేస్తావు అంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయినట్టే. ఒక సాధారణమైన మహిళ మీద ఓడిపోతావు అనే భయంతో చనిపోయిన వ్యక్తుల్ని బ్రతికించేసి ఓట్లు వేయించేశారు విదేశాలకు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు లేకుండా ఈ ఒక్క రోజు పట్టింది, ఒకటిన్నర రోజు పట్టింది సాక్ష్యాలు పట్టుకోవడానికి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్లతో ఫోన్లు చేస్తే ఇక లేకపోవడం వల్ల ఈరోజు నేను ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం అదే. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ప్రజాస్వామ్యంలో గెలుపోవడంలో సర్వసాధారణం కానీ దొంగోట్లు వేయించుకొని 300 నుంచి ఇంచుమించి 500 మంది ఆ రోజు విపరీతమైన ఎప్పుడు మిందులో నుంచి చూడలేదండి. విపరీతంగా మొహాలు ఒకసారి చూస్తే గుర్తుపడతాం కానీ ఎప్పుడు చూడలేని కొత్త మొహాలతోని నిజంగా ఎంత రౌడీజం చేశారంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయినట్టే నాకు తెలిసినంత వరకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం బాలయ్య శాస్త్రి లేఅవుట్ నార్త్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు వైసీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, అధికారంలోకి వచ్చిన విధానం, అనంతరం జగన్ పాలనా తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల వెంకటరెడ్డి, బాణాల శ్రీనివాసరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాజకీయ పార్టీల్లో భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించే విధంగా రాజకీయం అంటే ఏంటి, రాజనీతి అంటే ఏంటి, ఒక యువ నాయకుడు యావత్ భారతదేశానికి కూడా రాజకీయ విలువల్ని గురించి తెలుసుకునే విధంగా రాజకీయ విలువలను గుర్తు చేస్తూ గత 11 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు కానీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విషయంలో కానీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ 20 నెలల కాలంలో కానీ ఆయన నిరూపించారు. నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, కేంద్ర స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయ విలువలను పాటిస్తూ, రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ
భారత దేశంలో గాని రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో గాని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రాముఖ్యత ఏంటి అనేది మనందరికీ కూడా తెలిసిన విధంగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక మంచి నాయకుడు మనసున్న నాయకుడు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఆధ్వర్యంలో ఈ రోజు పని చేసే అవకాశం మనందరికీ కూడా రావటం నిజంగా మనందరం కూడా అదృష్టం కాబట్టి మన నాయకుడి యొక్క లక్ష్యాలను ఆశయాలను కూడా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఎందుకంటే మన నాయకుడు మన పార్టీ బాగుంటే మన అందరి భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆయన చేస్తున్న మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత సంఘటితంగా మరింత ఐక్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండి మన పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడి మన రాష్ట్ర అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు, ఆజాదీ కా అమృత మహోత్సవ్ ప్రారంభం. విశాఖ ఉక్కు పరిరక్షణకు మేధావుల ప్రత్యామ్నాయ సూచనలు. మోడీకి లేఖ రాసిన వివి లక్ష్మీనారాయణ శివసాగర్లు. నగరంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన నేతలు. సాగర తీరంలో జనసంద్రం. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. సాగర తీరంలో జాగరణ స్నానాలు. ప్రసాదాలు పంపిణీ చేసిన యువజన సంఘాలు. We'll be right back.